మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఇప్పుడు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము లేట్ చేయకుండా విషయంలోకి వెళ్లిపోదాం నేటి కాలంలో గ్యాస్ సిలిండర్ కనిపించని ఇల్లు ఉండవేము పెరిగిన ధరల దృష్ట్యా ఎల్పీజీ గ్యాస్ గురించి ఏ చిన్న వార్త వెలువడినా ప్రతి ఒక్కరూ అలర్ట్ అవుతున్నారు అయితే గ్యాస్ సిలిండర్ అడుగు భాగంలో రంధ్రాలు ఉండటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా సిలిండర్ చిన్నదైనా పెద్దదైనా అన్ని కాంపెనీలకు చెందిన సిలిండర్లకు ఇవి ఉంటాయి కారణం ఏమంటే నిజానికి సిలిండర్లకు ఉండే ఈ రంధ్రాలు ప్రత్యేక ప్రయోజనం కోసం తయారు చేయబడ్డాయి మొదటి కారణం గాలి ప్రసరణ సిలిండర్ దిగువ భాగం గుండా గాలి ప్రవహించటానికి ఈ రంధ్రాలు ఉపయోగపడతాయి సిలిండర్ దిగువన కూడా వెంటిలేషన్ అవసరం లేదంటే సిలిండర్ త్వరగా పాడైపోతుంది సిలిండర్ దిగువ భాగంలో నీరు లేదా తేమ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల సిలిండర్ తుప్పుపట్టి క్రమంగా దెబ్బతింటుంది రంధ్రాలు ఉండటం వల్ల గాలి ప్రసరించి తేమ వల్ల తుప్పు పట్టకుండా నివారిస్తుంది అందుకే గ్యాస్ సిలిండర్ చిన్నదైనా పెద్దదైనా ఏ ఆకారంలో ఉన్న తప్పనిసరిగా దిగువ భాగంలో రంధ్రాలుంటాయి అలాగే సిలిండర్లన్నీ గుండ్రంగానే ఎందుకు ఉంటాయంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా సులభంగా ఉండటానికి గుండ్రంగా ఉంటుంది మరొక కారణం కూడా ఉంది గ్యాస్ సిలిండర్ను గుండ్రంగా ఉండటం వల్ల అది ఎక్కువ ఒత్తిడిని అధిగమిస్తుంది గ్యాస్ లేదా ఏదైనా ద్రవ వస్తువును సిలిండర్లో ఉంచినప్పుడు దానిపై ఒత్తిడి ఏర్పడుతుంది గుండ్రని ఆకారపు వస్తువులలో ఒత్తిడిని సులభంగా నియంత్రించవచ్చు అందుకే గ్యాస్ సిలిండర్లు గుండ్రంగా ఉంటాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో తెలియచేయండి